आदिलाबाद जिला बोध मंडल में बीजेपी की भारी एत्तुन चेरुकुलु जरिगायि। बोध मंडल में मर्लपल्ली ग्राम में मंडल प्रधान कार्यदर्शि तुकारम अनिल रमेश सुदर्शन भोजनल आध्वर्यंलो युवकुलु महिलालु ग्रामस्थुलु देश प्रधान नरेंद्र मोदी नायकत्वान्नि बलपरचालनि तेलिपारु। भारतीय जनता पार्टी मंडल शाख पिलुपु मेरकु भारतीय जनता पार्टीलो चेरडानिकि मुंदुकस्तुन्नटुवंटि యువకులకు గ్రామస్తులకు మొట్టమొదటిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే గతంలో నాకు మర్లపల్లి గ్రామం గాని ఈ గ్రామాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో చాలా సన్నిహితం ఉన్నది। ఎన్నో సందర్భాల్లో ఈ ప్రాంతంలోని ఆదివాసులను గాని అప్పుడు నక్సలైట్ల ఉద్యమం పీరియడ్లో పోలీసులు కేసులు పెట్టినప్పుడు ఏ రాత్రి కూడా నా పోలీస్ చేసినప్పుడు నేను నాతో ఎంతవరకు అయితే అంతవరకు ఇక్కడ యువకులకు కేసులు కాకుండా కానీ పోలీసులతో దెబ్బలు అవి తలగకుండా చూసినటువంటి వ్యక్తిని। మరి ఇప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మనకు ఎప్పుడైతే అధికారంలోకి రావడానికి మన విద్యార్థులను బడుగు బలహీన వర్గాల అందరితో ఉద్యమాలు మనమందరం రోళ్ల మీదకి వచ్చి సకల జనుల సమ్మె చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది। మరి తెలంగాణ రాష్ట్రం రావాలని మనం ఎందుకు అనుకున్నాం? మన ఇళ్ళల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, చదువుకోనాలు ఉద్యోగాలు లేక ఎందరో ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నటువంటి సంఘటనలు మనకు గుర్తు। మరి జరగకుండా మన రాష్ట్రం మనకు వస్తే మనకు మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి, మన రాష్ట్రం మనకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆఫీసులలో కానీ ఉద్యోగాలలో కానీ మనకు ఇస్తారనే ఆశతోటి పిల్లలు విద్యార్థులు ఎందరో దాదాపు ఈ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు వారి ఆత్మ బలిదానం చేయడం జరిగింది। అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి 2004 లో మేనిఫెస్టో అవసరం లేదు। మరి ఈనాడు భారత ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు మంచి విజ్ఞతతో మరి ఎటువంటి అవినీతి లేకుండా కాంగ్రెస్ పార్టీ పాలించిన అన్ని రోజులు అందరూ అవినీతి పరులే, ప్రతి ఒక్కల మీద కేసులు ఉన్నాయి। నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కేసు కాదు, ఒక చిన్న సెక్షన్ మీద కూడా ఆయనకు ఏమీది లేదు। మరి అందరి ఆశలకు మరి ఈనాడు ఉన్నటువంటి ఈ దేశ ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీ ఇలా ప్రధానమంత్రి పదవి ఇచ్చింది। ఆయన ఒక బీసీ శివకుమార్ పంకల చంద్రశేఖర్ కంకర విలాస్ రామేలి హరీష్ కంకల ప్రశాంత్ అడిగేం సుభాష్ అవినాష్ గణేష్ రమేష్ రామెల్లి శ్రీనివాస్ నానాబాబు కంకర నారాయణ కట్కూరు వినోద్ జాదవ్ దినేష్ దత్తు కరాలే లక్ష్మణ్
ఫోటో తీసుకోమా. పరమేశ్ కార్తీక్ రస్తా.